చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తెలిసింది. అది తప్ప రైట్ అనేది మాట్లాడడం మనకు తెలియదు, కోర్టు డిసైడ్ చేస్తే చట్టం తన పనితం చేసుకోదు, న్యాయం తన పనితం చేసుకోదు. రాజకీయంగా ఆలోచించినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు, ఇది పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నారా నెగిటివ్ అవుతుంది అనుకుంటున్నారా, ఎవరికి పాజిటివ్ అవుతుంది ఎవరికి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ రేపు అలయన్స్ ఉంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారే కదా, జనరల్గా సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ గారే ఎలిజిబుల్ పర్సన్, ఇప్పుడు చరిష్మాటిక్ పర్సన్ కూడా. సో దీన్ని ఎలా చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చేసి ఐదేళ్ళకి ఆయన పెడతాం అనేది, అది తెలుగుదేశం శ్రేణులకు కూడా మంచిది ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఈయన పెద్దోడు అయిపోయాడు, లోకేష్ గారు లిమిటెడ్ పర్సన్, ఆయన కూడా ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ గారు బెటర్ అన్న ఉద్దేశం. సో రేపు అన్న రోజు మళ్ళీ లోపల పెడతాం బయట పెడతాం, జగన్ గారు 16 నెలలు జైల్లో ఉంటాం, ఈ టెన్షన్ ఏం లేకుండా హ్యాపీగా మనకి మళ్ళీ సీఎం లోపలికి వెళ్ళాడంటే అది పరువు తక్కువ కదా, రేపు ఏదైనా అయినా చేసినా. సో బెటర్ పవన్ కళ్యాణ్ గారిని సీఎం క్యాండిడేట్ మనం ప్రకటించుకుని తెలుగుదేశం జనసేన కలిసి పనిచేసుకోవాలి. అలా అయితే కళ్యాణ్ గారిని సీఎం క్యాండిడేట్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేసి